విస్తరణ కంప్లీట్ అయితే మాత్రం ఎవరికైతే సామాజిక వర్గాల వారీగా ఎవరికైతే చోటు దక్కలేదో వారందరికీ కూడా పిసిసి కార్యవర్గం నూతన కార్యవర్గంలో చోటు కల్పించేటటువంటి ఆ దిశగా ప్రస్తుతం అధిష్టానం అయితే చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నాగేంద్ర. ఇక తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. 6 నెలలుగా విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఒడిశా నుంచి వచ్చిన శతపతి అనే విద్యార్థి వీటిని తీసుకొచ్చినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు బానిసలుగా మారినట్లుగా చూస్తున్నాం. ఈ ఘటనపై విద్యార్థి సంఘ నాయకులు కూడా ఆందోళనకు దిగారు. బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందే అని అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను చిత్తూరు నుండి మా కరెస్పాండెంట్ హరిబాబు అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ జమీమ. ఏదైతే తిరుపతి వేదికగా ఉన్నటువంటి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠాన్ని సంస్కృత విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఈ విశ్వవిద్యాలయం సంస్కృత పాఠాల కోర్సులు నేర్చుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి విద్యార్థులు రావడం జరుగుతుంది. అందులో భాగంగానే శతపతి అనే విద్యార్థి ఒడిశా జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న పరిస్థితి. అతను ఇటీవల కాలంలో పరీక్షలకి ప్రిపేర్ అవుతానని చెప్పి ఇంటికి వెళ్ళి కొంతకాలం పాటు అతను ఇంటికి కాలేజీకి రాకుండా గైరు హాజరవడం జరిగింది. అతని గురించి ఆరా తీసిన సమయంలో అతను మళ్ళీ కాలేజీకి వస్తూ దాదాపు కొంత డ్రగ్స్ అయితే గంజాయి ప్యాకెట్లు కొన్ని విశ్వవిద్యాలయానికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అవి గంజాయి తీసుకొచ్చిన తోటి విద్యార్థులకి వాటిని అలవాటు చేయడంతో పాటు కొంతమందికి విక్రయించినట్టు కూడా ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ విశ్వవిద్యాలయంలో నీటి సమస్య ఎక్కువగా ఉందని ఈ సమస్యను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు గతంలో అనేక మార్లు వీసీని కోరినప్పటికీ పెద్దగా స్పందన లేకపోవడంతో ఈరోజు తనిఖీలు నిర్వహించగా ఏదైతే హాస్టల్ గదులలో తనిఖీలు అధికారులు చేపట్టిన నేపథ్యంలో నిన్న సాయంత్రం రోజున కొంతమంది విద్యార్థులు గంజాయి మత్తులో ఉన్నట్టు గుర్తించడం జరిగింది. వాళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి వార్డెన్ వాళ్ళని విచారించగా పొంతం లేని సమాధానం చెప్పినట్టు తెలిసింది. తాము ఇంటి నుంచి తెచ్చుకున్నట్టు అలాగే లేదంటే వేరే వ్యక్తులు కొంతమంది తీసుకొచ్చి ఇచ్చినట్లు ఇలా రకరకాల పొంతం లేని సమాధానాలు చెప్తున్న నేపథ్యంలో గట్టిగా నిలదీయడంతో ఒక విద్యార్థి మాత్రం శతపతి అనే విద్యార్థి తమకి గంజాయి అలవాటు తీసుకొచ్చాడు తమకి ఇచ్చారు అని చెప్పి కూడా అతను చెప్పడంతో అధికారులు ఏదైతే వర్సిటీ అధికారులు హుటాహుటిన శతపతి విద్యార్థిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని విచారించగా అతను తాను ఇంటి నుంచి వస్తూ కొన్ని గంజాయి ప్యాకెట్లు తీసుకొచ్చానని ఆ గంజాయి ప్యాకెట్లో 16 ప్యాకెట్లు తెలుగు ఆంధ్రాకు చెందినటువంటి ఆంజనేయన అనే విద్యార్థికి ఇచ్చానని చెప్పడం అది ఉచితంగా ఇచ్చారా లేదా విక్రయించారా అన్నది ఏదైతే విచారణలో తెలియాల్సి ఉంది. అయితే నిన్న సాయంత్రం ఈ అంశం బయటకు వచ్చినప్పటికీ కూడా యూనివర్సిటీ అధికారులు ఎవరు దీనికి సంబంధించి వివరాలు ఏవి బయట పెట్టకపోగా దానికి సంబంధించి పోలీసు అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా మినకుండిపోయారు. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీలో సమస్యల మీద వీసీని నిలదీయడానికి వెళ్ళినటువంటి విద్యార్థి సంఘ నాయకులను కూడా ఆయా పట్ల కూడా ఆయన కొంత దురుసుగా వ్యవహరించినట్టు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. దాంతో వాళ్ళు ఈ సమస్య ఈ విషయాన్ని మీడియాకి ఇవ్వడంతో ఈ విషయం ఒకసారిగా తిరుపతి వ్యాప్తంగా ఒక కలకలం అయితే సృష్టించిందని చెప్పాలి. అలాగే ప్రశాంతమైన వాతావరణానికి అలాగే ఆహ్లాదకరంగా ఉండే సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల పట్టణంలోని ప్రతి ఒక్కరూ ఆ విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మీడియా వచ్చిన తర్వాత తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చినారు. మీడియా వ్యక్తులతో ఈ విషయం బయటకు వస్తుంది కాబట్టి పోలీసులకు సమాచారం ఇవ్వకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని అప్పటికప్పుడు ఆలోచించుకొని కొంతమంది అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులను రంగప్రవేశం చేసి అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అన్న దాని మీద పూర్తిగా ఆరా తీసే క్రమంలో ఉన్నారు. అయితే విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం ఈ అంశం గత 6 నెలలుగా జరుగుతుందని చెప్పని వీసీనే తమకు చెప్పారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తాము మాట్లాడినప్పుడు నీటి సమస్యను పరిష్కరించాలని కోరితే విద్యార్థులు చాలా సమస్యలు ఉన్నాయి, వీటిలో ఇది కూడా డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది మాకు, దాని ఆ సమస్య కూడా మేము పరిష్కరిస్తాము, మేము చూసుకుంటాము, మీకు అవసరం లేదు, ఇది 6 నెలలుగా జరుగుతుందని చెప్పి అతను నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని చెప్పి ఒక ఆరోపణలు అయితే విద్యార్థి సంఘాల నాయకులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు విచారణకి చేపడితే ఈ విచారణలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు, ఎంతకాలం నుంచి తీసుకుంటున్నారు, అసలు వీటిని ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరు తెచ్చారన్నది నిర్ధారణ చేయడంతో పాటు ఇప్పటి వరకు ఎంతమంది తీసుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది కూడా ఒక బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కో ఎడ్యుకేషన్ వర్సిటీ ఉన్నటువంటి ఇక్కడ ఈ విశ్వవిద్యాలయంలో అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఏదైనా జరగనని ఘటన జరిగితే పెద్ద ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
విద్యార్థినిలకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నాయి. కాబట్టి తక్షణం వర్సిటీ అధికారులు పోలీసులకు సహాయం తీసుకుని ఈ అంశాన్ని త్వరితగతిన పరిష్కరించాలని చెప్పిన ఒక డిమాండ్ అయితే బలంగా వినిపిస్తుంది. నేపథ్యంలో రాబోయే కాలంలో ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు ఎలా వ్యవహరిస్తారని చెప్పినది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ హరిబాబు. రైట్, ఇక ఇప్పటి వరకు వివిధ అంశాలపై ఎక్స్క్లూజివ్ గా ఫీల్డ్ రిపోర్ట్స్ అందించిన మా కరెస్పాండెంట్ అమరావతి నుంచి శ్రీనివాస్, విశాఖ నుంచి రాజు, తెలంగాణ నుంచి నాగేంద్ర, తిరుపతి నుంచి హరిబాబు, మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రైట్, ఇక ఇవి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది.